హలో అండి ఈ వీడియోలో నేను మీకు సింపుల్ అండ్ హెల్తీగా ఎగ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కదా మనం ఎక్కువ సాసులు కానీ పౌడర్స్ కానీ అలా ఏమి యూజ్ చేయకుండా మసాలా పౌడర్స్ అవి ఏమి యూజ్ చేయకుండా సింపుల్గా చేసేయచ్చు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ ముందుగా మీకే వస్తాయి సో ఇప్పుడు ఈ ఎగ్ రైస్కి నేను ఏమేమి తీసుకున్నానో ఒకసారి ఇక్కడ చూడండి నేను టూ ఎగ్స్ తీసుకున్నాను హాఫ్ ఆనియన్ కట్ చేసుకున్నాను కొత్తిమీర క్యారెట్ తురిమి పెట్టుకున్నాను ఇంకా క్యాబేజ్ క్యాప్సికమ్ ఇలా బీన్స్ మన ఏ వెజిటేబుల్స్ కావాలంటే మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి మనకు బాగా పిల్లలు కదా కలర్ఫుల్గా ఉంటే బాగా ఇష్టంగా తింటారు సో ఇవన్నీ నేను టూ ఎగ్స్కి కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను అంటే ఒక్క బాబుకైతే ఇది సరిపోతుంది ఇప్పుడు ఎగ్ రైస్ చేయడానికి ఒక బాండి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ వేసుకోండి సన్నగా తరుక్కుంటే ఆనియన్స్ కొంచెం బాగుంటుంది మరి ఎక్కువ రెడ్ కలర్లో ఫ్రై అవ్వకుండా కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం మిగతా వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం కదా క్యారెట్ క్యాబేజీ సో అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవచ్చు నేను క్యాప్సికమ్ యాడ్ చేశాను ఫస్ట్ క్యాప్సికమ్ తర్వాత క్యాబేజ్ తర్వాత క్యారెట్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని అవి కొద్దిగా లైట్గా కుక్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోనే మనం కొంచెం ఇవి ఫ్రై కుక్ అవ్వాలి కాబట్టి ఒక హాఫ్ స్పూన్ కొంచెం సాల్ట్ వేసుకొని మనం కుక్ చేసుకుంటే కొంచెం మెత్తగా వస్తుంది అంటే తినేటప్పుడు మరీ పచ్చిగా లేకుండా కొంచెం సాఫ్ట్గా వచ్చేదానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ రెడ్గా మనం ఆయిల్ ఎక్కువ వేసేసుకొని రెడ్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎగ్స్ ఇప్పుడు మనం బ్రేక్ చేసుకొని వేసుకోవచ్చు ఇక్కడ నేను టూ ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకుంటున్నాను టూ ఎగ్స్ వేసుకుంటే అంటే మనకు కొంచెం ఎగ్ తినేటప్పుడు కొంచెం ఎగ్గా తగిలితే బాగుంటుంది మనం మొత్తం అంతా కలిపేసి ఇలా వెంటతో అంతా మొత్తం కలిపేసామనుకోండి తిన్నప్పుడు ఎగ్ మనకు తగలకపోతే ఆ టేస్ట్ ఎగ్ రైస్ టేస్టే ఉండదు సో ఇలా అంటే ఇలా ఎగ్ వేసిన వెంటనే మొత్తం గరిట పెట్టుకొని మొత్తం కలిపేయకుండా కొంచెం సేపు ఒక టూ మినిట్స్ ఇలాగే ఉంచామంటే అది కొంచెం బాయ్ కుక్ అవుతుంది సో అప్పుడు కొంచెం స్లోగా ఇలా అనుకుంటే మనకు మరీ బ్రేక్ అయిపోకుండా కొద్దిగా ఎగ్ మనకు తగులుతుంది తినేటప్పుడు రైస్లో కలుపుకున్నప్పుడు కొంచెం బాగుంటుంది ఇలా కొంచెం ఎగ్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక వన్ స్పూను మిరియాల పొడి చల్లుకుంటే సరిపోతుందండి ఇంకేం అవసరం లేదు మనం గరం మసాలా ఇంకా బయట దొరికే సాసులు అవన్నీ టేస్ట్ వస్తాయి కానీ అవన్నీ మనకు హెల్దీ కాదు కదా సో అందుకని నేనైతే అవి ఏం యూస్ చేయట్లేదు జస్ట్ కొంచెం మిరియాల పొడి చల్లుకున్నాను అందులోకి రైస్ వేసి కలిపేశాను అంతే మీరు కొంచెం కారం ఇంకా సరిపోదు అనుకున్న వాళ్ళు కొంచెం హాఫ్ స్పూన్ కానీ కారం కంటే మనం ఇక్కడ క్యాప్సికమ్ కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది ఇంకా కారం అదంతా అవసరం లేదు సో ఇలా రైస్ వేసి నీట్గా కలిపేసుకున్నాను ఇంకా సాల్ట్ కొంచెం తక్కువ అనిపిస్తే మనం సాల్ట్ యాడ్ చేసుకున్న కొంచెం పైన సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నామంటే సరిపోతుంది అంతేనండి మనం ఇందులోకి ఏం వెజిటేబుల్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు అంటే పిల్లలు చాలా ఇష్టంగా అంటే ఆ ఎగ్ మనకు తగిలినప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి దాంతోపాటు మనం ఎన్ని వెజ్జీస్ యాడ్ చేసినా వాళ్ళు హ్యాపీగా కాదనకుండా తింటారు మనం అదే విడిగా ఇప్పుడు క్యారెట్ ఇచ్చామంటే తినరు కదా ఇలా ఎగ్ ఎగ్తో కలిపిచ్చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు సో నేనైతే ఇలా సింపుల్గా మా బాబు కోసం లంచ్ బాక్స్లోకి ఎగ్ రైస్ అయితే చేసేసాను సో ఆ బాక్స్లోకి ఈ ఎగ్ రైస్తో పాటు తనకి సలాడ్ కూడా పెట్టాను క్యారెట్ కొద్దిగా ఆనియన్ ఇష్టపడతారు కాబట్టి కొంచెం అది పెట్టేశాను సో ఇలా లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి